सीएम जगन जन्मदिन सदर्भंग मुदे जक्कंपूडी रामोहन राव फौंडेशन आध्र्यन राजमहेंद्रवरम स्थाक सुब्रह्मण्य मैदान में राजानगर एमएलए जक्कंपूडी राजा युवनायक जक्कंपूडी गणेश मेगा रक्तदान शिबिरा स्वच्छंद रक्तदान विद्यार्थी युवत जक्कंपूडी अभिमान वैसी श्रेणु वेला तरलीवचि जन समुद्रा तल స్నేహితులందరికీ కూడా రుణపడి ఉంటాం నిజాయితీగా ఉంటాం నిస్వార్థంగా ఉంటాం ఈ రోజున రాజకీయాల్లో ఉన్నది కేవలం జక్కంపూడి రామోహన్ రావు గారి పేరు నిలబెట్టడం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళ వెళ్ళడం కోసం మాత్రమే తప్ప మరి ఇతర వేరే ఒక కారణాలతో ఈ రోజున రాజకీయాల్లోకి ముందు సాగట్లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంతటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి మీ అందరికీ మనసా వాచా కర్మన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజున రక్తం పీల్చుకొని వాళ్ళ కడుపులు నింపుకుంటున్నటువంటి వ్యక్తులు ఒక పక్కన రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారి ఎంతో మందికి ప్రాణం పోస్తా ఉన్నటువంటి మనం మరో పక్కన ఉన్నాం ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు ఎన్ని కుయుక్తులు పన్నినా జక్కంపూడి వర్గం మీద ఎన్ని రాళ్ళు ఇస్తుందో అని ట్రై చేసినా అవన్నీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దకి కూడా మరొకమారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా జెపి చైర్మన్ వేణుగారికి కూడా ఇక్కడికి వచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థాంక్యూ. ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది దాదాపుగా 2739 మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి గణేష్ మొన్న మాట్లాడినప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మరి ఇంత పెద్ద స్కేల్లో మనం ఇంత పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. దీని మూలంగా మరి ఒకేసారి ఎంత బ్లడ్ కలెక్ట్ చేసినప్పుడు వాస్తవానికి బహుశా ఒక్కొక్క సందర్భంలో మరి కేవలం బ్లడ్ ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఒక 30 రోజులు 40 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ పైకి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదు. కాబట్టి వచ్చే ఏడాది నుంచి మాత్రం ఈ కార్యక్రమం ఎక్కడతో ఆపి వచ్చే సంవత్సరం నుంచి మాత్రం నెలకి ఎంతమంది అని చెప్పని పెట్టేటటువంటి కార్యక్రమం పెడదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మరొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని మనందరం కూడా నిర్వర్తించుకుందామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరింత శక్తినివ్వాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించగలిగేటటువంటి